ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవర్ధన్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక న్యూ రివ్యూ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అది మనకు స్పాన్సర్ చేశారు ఈ ఎన్సిఎస్ లిరిక్స్ ఆప్షన్ అని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఫ్రెండ్స్. అది సో ఆల్రెడీ నాకు ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ స్నాప్డీల్ నుండి వాళ్ళు ఆర్డర్ చేశారు నాకు, ఆర్డర్ కొరియర్ ద్వారా నాకు వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటిది దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఇది ఏంటిదంటే మనకు బ్యాండ్ వాచ్ ఫ్రెండ్స్, మనకు హ్యాండ్ బ్యాండ్ అనేది. సో దీంట్లో ఎలా ఉంది అనేది చూద్దాం. దీని ప్రైస్ వచ్చేసి మనకు 452 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రైస్ ఇది స్నాప్డీల్ నుండి వచ్చింది. సో చూసినట్లయితే ఫస్ట్ దీనికి రివ్యూ చూద్దాం. సో అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బాక్స్ తీసినతోనే ఇలా ఈ విధంగా బాక్స్ వచ్చింది. సో దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటెలిజెంట్ హెల్త్ మన బ్రాస్లెట్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాచ్ లోగో ఉంది పార్టికులర్గా. తర్వాత ఇంకోటి ఇక్కడ హార్ట్ బీట్ అని ఇక్కడ కనిపిస్తుంది, హార్ట్ బీట్ ఉంది. సో సైడ్కి వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్. ఇటు మనకు మెసేజ్, తర్వాత క్లాక్, తర్వాత రన్నింగ్ ఫుట్ వేర్స్ అని ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే M3 మై డివైస్ మై లైఫ్ అని ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఫంక్షన్స్ వచ్చేసి మనకు ఇక్కడ హార్ట్ రేటింగ్, తర్వాత బ్లడ్ ప్రెషర్స్, తర్వాత స్టెప్స్, ఇన్కమ్ కాల్స్, తర్వాత వీచాట్, క్యూక్యూ, ట్విట్టర్, ఫేస్బుక్, తర్వాత అలారం క్లాక్ అని, తర్వాత ఫోటో కంట్రోల్ అని ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో మనం దీనిలో విప్పి చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకు కేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్ వచ్చేసి మనము ఛార్జింగ్ లేదంటే ఆన్ ఆఫ్, ఒకవేళ దీంట్లో ఛార్జింగ్ అయిపోతే మనం ఛార్జింగ్ పెట్టడానికి మనకు కేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది ఎలా అనేది ఎలా కనెక్ట్ చేయాలంటే, సో ఎలా కనెక్ట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ టూ టెర్మినల్స్ ఉన్నాయి. సో ఇలా ఈ విధంగా కనెక్ట్ చేసి మనకు ఇది ఛార్జర్ కనెక్ట్ చేస్తే మనకు ఛార్జింగ్ అనేది ఎక్కడ ఎక్కుతుంది ఫ్రెండ్స్. సో తర్వాత మనకి ఇది బ్యాండ్ లాగా ఇచ్చారు ఇది. సో అంతా ఏం లేదు. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా ఫస్ట్ వాల్పేపర్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ప్రెస్ చేసినట్లయితే వాల్పేపర్స్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సెకండ్ ప్రెస్ చేసుకుని పట్టుకున్నట్లయితే చేంజ్ అవుతుంది. సో ఇంకో స్టెప్ ఏంటంటే దీన్ని స్టెప్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫుట్ స్టెప్స్, తర్వాత వచ్చేసి లొకేషన్ ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ, ఇప్పుడు ఎంత మన బాడీలో ఎంత ఎనర్జీ ఉందనేది కూడా డైరెక్ట్ షో కనిపిస్తుంది. తర్వాత హార్ట్ బీట్ ఉంటుంది, తర్వాత టెంపరేచర్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి వచ్చేసి తర్వాత మన మొబైల్ అనేది ఫైండ్ మొబైల్, మన మొబైల్ ఎక్కడైనా మర్చిపోయినట్లయితే దీని ద్వారా మన ఈ వాచ్ ద్వారా కూడా మన మొబైల్ ఐడెంటిఫై ఎక్కడుందో అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి మెసేజ్, ఒకవేళ మన మొబైల్ ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే ఈ వాచ్ మన దగ్గర ఉంటే ఎవరు మెసేజ్ చేశారనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ స్విచ్ ఆఫ్ బటన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఈ మన ఈ వాచ్ని ఆపరేట్ చేయాలంటే మనం ఒక ప్లేస్టోర్ నుండి ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మన బాక్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఇచ్చారనేది ఒక మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మాన్యువల్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్మార్ట్ బీపీ హెచ్ఆర్ ఇక్కడ బ్రాస్లెట్ యూజర్ మాన్యువల్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఒక ప్లేస్టోర్ నుండి ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. లీఫ్ అండ్ హెల్త్ అనేది అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. సో అది ఇన్స్టాల్ చేద్దాం. ఏ విధంగా ఇన్స్టాల్ చేసి ఏ విధంగా దీంట్లో కనెక్ట్ ఈ వాచ్కున్న మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, తర్వాత ఏ విధంగా మెసేజ్ ఫోన్స్ వస్తాయి అనేది పర్టికులర్గా సీక్వెన్స్గా ఇప్పుడు ఆర్డర్ వైజ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనము దీన్ని స్టిక్ చేసేద్దాం. అంటే చేసేసిన తర్వాత ఇప్పుడు ప్లేస్టోర్కి వెళ్ళి ఒక అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. సో ఈ ప్లేస్టోర్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే లియోఫన్ హెల్త్ యాప్ అని ఇట్లా సెర్చ్ చేసినట్లయితే మనకు ఒకడ ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంది. సో ఓపెన్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ బ్లూటూత్ నుండి వాచ్కును ప్లస్ ఈ మొబైల్కి రెండు కనెక్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. కనెక్షన్ మీన్స్ బ్లూటూత్ కనెక్షన్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ లియోఫన్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేసినట్లయితే మనకు లియోఫన్ అని
ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేక్ ఫర్ మన సెల్ఫీ ఒకవేళ ఇట్లా ఇలా సేక్ చేసినా కానీ మనకు డైరెక్ట్ సెల్ఫీ అనేది ఫోటో అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం సెట్టింగ్స్ దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. అలారం సెట్టింగ్ కానీ తర్వాత సెట్స్ మొబైల్ డివైస్, ఒకవేళ మనం మొబైల్ మన చేతిలో ఉండి ఈ బ్యాండ్ మన చేతిలో లేకపోతే మనం జస్ట్ ఇట్లా సెట్స్ ఆప్షన్ చేస్తే వైబ్రేట్ అనేది రావడం జరుగుతుంది వాచ్కి. సో ఒకవేళ మనం ఫోన్ మర్చిపోయినట్లయితే మనం మన మొబైల్ నుండి కూడా మనం ఫోన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కడ ఉందనేది. ఇప్పుడు చూద్దాం, చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫైండ్ ఫోన్ ఉందా ఫ్రెండ్స్, దీనిపై క్లిక్ చేసి ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు ఫోన్ అనేది రింగ్ అవ్వడం జరుగుతుంది. ఫైండ్ అలారం అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ దొరికిన తర్వాత ఇక్కడ ఎండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అలారం అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ మన చేతిలోనే మనం వాచ్లోనే మనం మెసేజ్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మనకు మొబైల్లో ఎవరైనా కాలింగ్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు దీంట్లోనే కనిపిస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు ట్రయల్ వర్షన్లో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అనే ఇప్పుడు ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే నేను ఈ ఫోన్ నుండి నా మొబైల్కి నేను కాల్ చేస్తాను ఫ్రెండ్స్. కాల్ చేసినతోనే మనకు ఇస్తున్నాను, దీనికి కాలింగ్ వస్తుంది. ఇప్పుడు కాలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాండ్ ఈ వాచ్ అనేది యాక్టివేట్ అవుతుందా కాదా అని చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ వస్తుంది కదా, విత్ ఫోన్ విత్ నేమ్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఈ పర్టికులర్గా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా యాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, రన్ అవుతుంది 100%, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఈ వీడియో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ మ్యూజిక్స్ మీకు నచ్చినట్లయితే ఎన్సిఎస్ లిరిక్స్ ఆప్షన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, అదే మనకు స్పాన్సర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వాచ్. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.